తెలుగుదేశం పార్టీ కాదా? నా దగ్గర మీరు మంత్రిగా పనిచేయలేదు. పద్ధతి లేని విధానం ఇది. అంటే నోటికొచ్చేట మాట్లాడు, నేనేదో అవకాశం వాడని మాట్లాడతాడు. నువ్వు ఉద్యమం పెట్టి ఎందుకు కాంగ్రెస్ పార్టీతో 2004లో పోటీ చేశావు? అప్పుడు మిమ్మల్ని తిరస్కరించలేదా? 2009లో నేను పార్టీ తెలుగుదేశంలోకి వచ్చి సీట్లు అడ్జస్ట్ చేసుకోలేదు. నేను ఇవ్వనని చెప్పాను ఆ రోజు. ఇంకా అవసరం లేదు, నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు వద్దు అని నేను చెప్తే పరిగెత్తా వచ్చి మీరు ఎన్ని సీట్లు తీసుకుంటారని తీసుకుంటే 44 సీట్లు ఇస్తే 10 గెలిచారు. ఇది వాస్తవం కాదా? ఎవరిది అవకాశం రాజకీయం? నువ్వు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో పార్టీని కలిపేస్తానని చెప్పావు తెలంగాణ ఇస్తే. ఏం చేశారు మళ్ళీ? వాళ్ళు ఇడియట్స్ అయిపోయారు. వీడు అంటే ఒక పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏదొస్తే అది మాట్లాడడం. ఏదో ఇక్కడికి వచ్చారంట ఆయన బ్రహ్మాండాలు బ్రహ్మాండ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయండి. తప్పే ఉన్నట్లో ప్రజాస్వామ్యం నేను అదే చెప్పాను. హైదరాబాద్లో కూడా ఎక్కడికైనా రావచ్చు, వచ్చి మరి ప్రజాస్వామ్యం చేయొచ్చు, మీటింగ్లు అడ్రస్ చేయొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు. నరేంద్ర మోడీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, మీరు ముగ్గురు కలిసి పోటీ చేయండి. ఎవరంట ఉన్నారు మీకు ఇక్కడ? పోటీ చేస్తే ప్రజలు చెప్తారు ఎందుకు ఈ ముసుగులు బుద్ధులు అట్లా నడుపుతున్నారు. నిన్న మాట్లాడుతున్నాడు బ్రహ్మాండంగా ఆయన వస్తే సంతోషం, బోట్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడుండే సాధువులందరూ మీకు కావాలి, ఇక్కడుండే వాళ్ళందరూ ఉంటేనే మీకు పదవులు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఆంధ్ర వాళ్ళు తిట్టాలి మళ్ళీ. ఎక్కడ రాజకీయం ఇది? ఇంకొక పక్కన ఈరోజు మీరు చూసినప్పుడు మోడీ పంచం చేయాలి, ఇప్పుడు రాహుల్ గాంధీ. నేను ఎప్పుడూ చాలా క్లియర్గా ఉన్నాను, ఆ రోజు ఈరోజు స్పష్టతతో ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో మేము పోరాడాం, విభజనను వ్యతిరేకించాం, లాస్ట్ వరకు పోరాడాం. అదే సమయంలో మోడీ నమ్మించి మోసం చేశాడు, అందుకే డిఫర్ అయ్యాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్థాయిలో మేము మళ్ళీ స్పెషల్ స్టేటస్ సపోర్ట్ చేస్తాం అని చెప్పడమే కాదు, నో కాన్ఫిడెన్స్ సహకరించారు, ఆంధ్రప్రదేశ్ ఇష్యూ టేకప్ చేశారు, బైఫర్కేషన్ యాక్ట్ పూర్తిగా సహకరిస్తారని చెప్పే పరిస్థితికి వచ్చారు. దానిపైన జాతీయ స్థాయిలో